ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెప్పే మాట కంటే గరికపాటి నరసింహారావు గారు చెప్పిన ప్రవచనంలో వచ్చిన మాటలనే అంటే తల్లిదండ్రులు చెప్పినా కూడా వినకపోయినా చాలా గొప్ప మాట గారు చెప్తేనే వింటారు ఆయన చెప్పిన ఆయన చెప్పిన విధానం నచ్చుతోంది పిల్లలు అర్హత ఉందేమో కానీ సరిగా మీకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది ఆయనకి నేను తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు చాలా సంతోషించానండి చాలా ఆలస్యమైన వచ్చిందని కూడా అనుకున్నాను మీ ప్రవచనాలు ఎక్కువగా కంచి పరమాచార్యుల స్వామి వారు అట్లాగే అందరు శృంగేరి భారతీయ తీర్థ వారు వీళ్ళంతా కూడా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మీ మాటల్లో కనిపిస్తూ వస్తాయి ఎందుకని కారణం ఏంటని అంటారు పుస్తకాలు వారు వారిని భారతీయ తీర్థస్వామిని అయితే నేను రెండు మూడు సార్లు స్వయంగా కలిశాను ఈ మధ్యన ఒక రెండేళ్ళు అయింది రెండు వేల పంతొమ్మిది జూన్లో పెడితే ఆయన అక్కడ ఆయన దర్శనం మీకు తెలుసు కదా కష్టంగా ఉంటుంది పరిస్థితి మేము దేవాలయ దర్శనం చేసుకుంటూ ఉంటే మేము ఒక గుళ్ళో నుంచి బయటికి రాగానే ఆయన చాలా దూరంలో ఉండి ఓ యాభై అడుగుల దూరంలో ఉండి ఆయన 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 శిష్యుడు ఉత్తరాధికారి ఇద్దరు వస్తున్నారు వెనకాల శిష్యులు ఏదో గొడుగుబట్టు ఇక్కడి నుంచి శృంగేరి శృంగమందున బంగారపు చిలుక ఒకటి గరికిపాటి వారు వచ్చారు చూసుకోండి అని చెప్పారండి అప్పటికి మూడేళ్ల క్రితం ఆయన గురించి నేను కోటి దీపాల వేదిక మీద లక్ష దీపాల వేదిక మీద చెప్పిన పద్యాన్ని ఆయన గుర్తుపెట్టుకుని శృంగేరి శృంగమందున బంగారపు చిలుక ఒకటి భాషించునయ్య పట్టించుకోరే గరిగిపేట వారు వచ్చారు అన్నారండి ఇంకేం కావాలి అనుగ్రహానికి అంటే నాకు భగవంతుడి మీద నమ్మకం భగవంతుడిని మనం నమ్మకం చూస్తుంటే ఎవరెవరికి మనని పరిచయం చేయాలో ఎవరెవరి చేత ఏమి ఇప్పించాలో అన్నీ ఆవిడ చూసుకుంటుంది సింగిల్ హ్యాండ్ సిస్టమ్ సింగిల్ విండో సిస్టమ్ ఏకగవాక్ష విధానం అంటారు చూడండి అన్నీ ఒక చోట పని అయిపోతున్నాయి భగవంతుడిని నమ్ముకోవడం సింగిల్ విండోస్ ఇష్టం ఇంకా అంతకంటే ఏం కావాలి అని మీరు అన్నట్టుగా పిల్లలు తల్లిదండ్రుల మాట వాళ్ళు కూడా మనకి ప్రాధాన్యం ఇస్తున్నారంటే భగవంతుడు మన బాధ్యతను పెంచాడు అనిపిస్తుంది మొత్తం బాధ్యతను మన నిమిదేసిస్తున్నాడా తల్లిదండ్రులు మాట విన్నవాడు మన మాట వినవేటి అని ఆ వేళ నిజంగా ఓ పద్యం అనుకున్నాను నేను మనస్సులో విష్ణుమూర్తి ఎవరో ఏడు ఎదురుగా ఉంటే ఈ కృష్ణుడు ఎదురుగా ఉన్నాడు అప్పుడు అందుకే నేను చూసి ఏ ఈ కవిమాతృని మాతృని ఏ ఈ కవి లోకమంతకున్ లోకమంతకు నియమము నీతి నేర్పగల నేతనుగా వొనరింపనించుతో ఏ ఈ కవిమాతృని లోకమంతకున్ లోకమంతకు నియమము నీతి నేర్పగల నేతనుగా వొనరింపనించుతో స్వామి నిమిత్తమాత్రుడను భారము భారమునాపయి మోపకయ్య స్వామి నిమిత్త మాతృడను భారము నాపోపయ్య అవుగాములకేను కారకుడగాను అవుగాములకేను కారకుడగాను ధరింపు శంఖమట్లు నన్ విష్ణుమూర్తి నీ చేతుల్లో శంఖాన్ని ధరించినట్టుగా నన్ను ధరించు నేను శంఖాన్ని మాత్రమే నీదే శరీరం ఇది మీరు ఎంత చెప్పినా కూడా ఈరోజు పద్మశ్రీ అందించారు కాబట్టి మీ బాధ్యత ఇంకా పెరిగినట్టే పెరిగినట్టే అనుమానమేం లేదు అదే పెరిగిన బాధ్యత కూడా భయాన్ని కలిగించినప్పుడు నేను ఈ పద్యం ద్వారా నా భయాన్ని తొలగించుకున్నా మనం నిమిత్తమాత్రంగా ఉందాం స్వామి ఇంత వైభవాన్ని ఇచ్చినవాడు ఆ బాధ్యతను నెరవేర్చే సామర్థ్యం కూడా ఆయనే ఇస్తాడండి ఇన్ని చేసిన వాడు నాకు ఒకవేళ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నెరవేర్చే శక్తి కూడా ఆయనే ఇస్తాడు